హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మంచి మాట. ఎదుగుతున్న వాటిని ప్లస్ వారిని ఎప్పుడు కూడా తొక్కాలనుకోకండి. అది మొక్క అయినా సరే లేక మనిషి అయినా సరే, కొంచెం ప్రోత్సహించి చూడండి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీకు నీడని ఇచ్చే స్థాయిలో ఉంటుంది. ప్లస్ మనుషులైతే ఉంటారు. మీరు ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ బటన్ టచ్ చేయండి. ప్లీజ్ లైక్. ఇప్పుడు మనం దోసకాయ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇవి చూసేసారు కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం ఎంచుకున్న దోసకాయ సైజును బట్టి పచ్చిమిర్చిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా దోసకాయ పీసెస్ని కూడా యాడ్ చేసి ఇలా కలాయి తిప్పితే వాటర్గా ఉంటుంది. కొంచెం ఆ వాటర్ మొత్తం కుక్ అయిపోయేలాగా ఆయిల్లో కుక్ అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గట్టిగా వస్తుంది. వాటర్ మొత్తం కుక్ అయిపోయి చూసారు కదా వీడియోలో. తర్వాత చింతపండు తగినంత, జీలకర్ర పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర తరుగు. ఇదంతా మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే చేసి ఇప్పుడు ఈ మిక్స్ని అంతటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేరుశనగ గింజల్ని కొంచెం 1-2 స్పూన్స్ యాడ్ చేసుకొని అవసరమైతేనే తప్ప కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే అవసరం లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, 1 నిమిషం చాలు, గ్రైండ్ అయిపోయింది. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇలా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పానే చాలు, లేకపోతే వేరే తీసుకున్నా ఎవరిష్టం వాళ్ళది. తాలింపుకు సరిపడా దినుసులు అన్నీ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసి చూసారు కదా, వావ్, చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పొగలు వస్తుంది, నాకైతే చేయి కాలుతుంది. సువాసన కూడా చట్నీ వాసన చాలా గుమగుమ అంటుంది. ఇది కానీ రైస్లో తిన్నారంటే కర్రీస్ జోలికి కూడా పోరు ఇంట్లో వాళ్ళు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. వావ్, టేస్ట్ కూడా సూపర్, చాలా బాగుంది. మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినందువల్ల మన పర్సులోంచి సింగిల్ పైసా కూడా ఖర్చు కాదు. కానీ మీ లైక్ వల్ల వీడియో తీసే వాళ్ళకి బూస్టప్ ఇచ్చిన వారు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రమే కాదు, చట్నీని కూడా ఒకసారి తయారు చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకే కాదు మీకు కూడా నచ్చుతుంది. ఇది తాలింపు వేసిన తర్వాత ఒక రుచి, వేయకముందు ఒక రుచి ఉంటుంది. ట్రై చేసి చూడండి.